అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని కళ్యాణదుర్గం భవన్లో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బీజేపీ టీడీపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. 2G స్కామ్లో నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు తీర్పుపై హర్షం ప్రకటించారు. యూపీఏ పాలనలో ప్రజారంజకంగా పాలన సాగిందని, మన్మోహన్ సింగ్ ప్రధానిగా మంచి పరిపాలన సాగింపును జీర్ణించుకోలేక బీజేపీ దుష్ప్రచారం చేశారన్నారు. కలేజా ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎక్కడ జంకలేదు. కాగ్ ఇచ్చిన ఒక చిన్న పదాన్ని పట్టుకొని 4,000 కోట్లు తిన్నారని ప్రధానమంత్రి మోదీ ప్రతి ఎన్నికల సభలో మాట్లాడారు. ఈరోజు ఏం సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. ఆనాడు బోఫోర్స్ కుంభకోణంలో కూడా రాజీవ్ గాంధీ మీద ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ తెరిచిన పుస్తకం లాంటిదన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ 4 సంవత్సరాలుగా ఎన్నో కుంభకోణాలు చేశారు, ఒకదాని మీదైనా ఎంక్వైరీ వేశారా అని విమర్శించారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ అదానీని ఆస్ట్రేలియాకు వెంటబెట్టుకుని వెళ్ళి బొగ్గు కాంట్రాక్ట్ ఇప్పించారు. అదానీ అంబానీలు ప్రధానికి మిత్రులు, ఎన్నికలప్పుడు డబ్బు సంచులు వేశారన్నారు. బీజేపీ అధ్యక్షుడు కొడుకు ఆస్తి రాత్రికి రాత్రి 1,000 కోట్లు పెరిగిపోయిందని ఆరోపించారు. తెలంగాణలో బంగారు లక్ష్మణ్ పార్టీ ఫండ్ కింద కేవలం 1,00,000 రూపాయలు తీసుకుంటే సస్పెండ్ చేశారు. మరి చంద్రబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఓటుకు నోటు కేసులో సాక్షాత్ మోదీనే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి రాజీ చేశారని, రాష్ట్రంలో ఇసుక మాఫియాలో కోట్ల కోట్లు దోచేశారని అన్నారు. బీజేపీ టీడీలపై ఉన్న అవినీతిపై వెంటనే ఎంక్వైరీ కమిషన్ వేసి తాము నిర్దోషులమని నిరూపించుకోవాలని, అదేవిధంగా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఎంక్వైరీకి రావాలని సవాల్ విసిరారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎటువంటి తప్పు లేదని, ఎటువంటి అవకతవకలు జరగలేదని కోర్టు తీర్పు ఇవ్వడాన్ని నా హర్షాన్ని వ్యక్తం చేస్తాను. నిజం నిలకడ మీద తేలుతుందని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూపీఏ ప్రభుత్వం నిజాయితీగా పరిపాలన సాగింది, ప్రజారంజకమైనటువంటి పరిపాలన సాగింది, అన్ని వర్గాలకు భద్రతనిచ్చింది, ఆహార భద్రతనిచ్చింది, పని భద్రతనిచ్చింది, విద్యా భద్రతనిచ్చింది, ఆరోగ్య భద్రతనిచ్చింది, సమాచార భద్రతనిచ్చింది. నిజాయితీ పరుడైనటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా మంచి పరిపాలన సాగింది. అది జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్షాలు బీజేపీ, టీడీపీ, మిగిలినటువంటి పక్షాలు చేసినటువంటి ఆరోపణలే మా మీద దుష్ప్రచారం జరిగింది. ఆ 10 ఏళ్లు ఆడిపోసుకున్నారు. కలేజా ఉన్నటువంటి కాంగ్రెస్ కాబట్టి, నిజాయితీ ఉన్నటువంటి కాంగ్రెస్ కాబట్టి ఏ ఆరోపణ వచ్చినా కూడా సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది, న్యాయ విచారణ వేయడం జరిగింది. ఎక్కడ కూడా జంకలేదు అన్నాడు, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ. కారణం, మేము ప్రజలకు జవాబుదారులు. ప్రజల ముందు నిజానిజాలు తెలవాలని ప్రతి దాని మీద కూడా ఎంక్వైరీ వేసినటువంటి మా నిజాయితీ ఏమైనటువంటి ఈరోజు కోర్టు స్పష్టం చేసింది. ఇది కేవలం ప్రతిపక్షాలు కేవలం బురద చల్లినాయి అనేటువంటిది, కేవలం ఒక క్యాగ్ రిపోర్ట్లో చేసినటువంటి ఒక పదాన్ని పట్టుకొని 4,00,000 కోట్ల రూపాయలు తిన్నారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఈ రోజు ఆరోపణలు చేసిన వాళ్ళు మీ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు అని అడుగుతా ఉన్నాను నేను. కేవలం రాజకీయం కోసం, ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీను ఎంత కావాలంటే అంత ప్రజల ముందు అప్రతిష్ట చేయడంలో మీరు విజయం సాధించినారు. సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రతి ఎన్నికల సభలో కూడా దాని గురించి మాట్లాడారు, రాజకీయంగా సొమ్ము చేసుకున్నారు. ఈరోజు మీ సమాధానమేమి? ఈరోజు మాకు కాదు, ఈ భారత జాతికి క్షమాపణ చెప్పాలి మీరు. భారత జాతికి, ప్రతిపక్షాలన్నీ కూడా, బీజేపీ, తెలుగుదేశంతో పాటు అందరూ కూడా మీకు క్షమాపణ చెప్పాలి. ఇది కొత్త కాదు వీళ్ళకు. ఆనాడు బోఫోర్స్ లో కూడా ఇదే చేసినారు, సాక్షాత్ రాజీవ్ గాంధీ గారి మీద. మళ్ళీ కోల్ స్కామ్ అంటా ఉన్నారు. ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి రాజకీయ ఆరోపణలు.
కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెరచిన పుస్తకం. తప్పులు జరిగిన వాన్ని ఎప్పుడూ వెనక్కేసుకోలేదు కాంగ్రెస్. 4 సంవత్సరాలు దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అవుతా ఉంది. ఎన్ని కుంభకోణాలు రాష్ట్రంలో కేంద్రంలో ఒక్కదానికైనా మీరు ఎంక్వైరీ వేసినారా? సిబిఐ ఎంక్వైరీ కానీ న్యాయ విచారణ కానీ ఒక్కదానికి వేసినారా? మీరు కారణం మీరు నేరస్తులు కాబట్టి, మీరు దోచుకున్నారు కాబట్టి, ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి కాబట్టి మీరు వేరేకుండా పోయినారు. మేము నిజాయితీ పరులం కాబట్టి వచ్చిన ప్రతి ఆరోపణ మీద ఆరోజు వేసిన. మాకు వ్యవస్థల మీద నమ్మకం ఉంది. సిబిఐ అయినా ఎంక్వైరీ సంస్థలైనా లేక కోర్టులైనా మాకు విశ్వాసం ఉంది. మాకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకసారి, అనుకూలంగా లేనప్పుడు ఒకసారి ప్రవర్తించేది కాదు. ఎన్ని ఆరోపణలు మీ మీద? సాక్షాత్తు ప్రధానమంత్రి ఆస్ట్రేలియాకు అదానీని తీసుకుని, సాక్షాత్ అదానీని తీసుకుని ఆస్ట్రేలియాకు వెళ్లి వారికి బొగ్గు కాంట్రాక్ట్ ఇప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ కూడా వెంటబెట్టుకుని 7,000 కోట్ల రూపాయలు అప్పిప్పించినారు. ప్రధానమంత్రి హోదాలో ప్రభుత్వం మధ్య కాదు, ఇది ప్రైవేట్ పార్టీ కోసం, ఒక కంపెనీ కోసం చేసిన డీల్ ఇది. ప్రపంచమంతా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినాయి, భారతదేశంలో మాత్రం ముడి చమురు తగ్గినా పెట్రోల్ డీజిల్ పెరుగుతూనే ఉంది. ఎవరికి లాభం చేకూర్చడానికి? ఓ పక్క ప్రజల సొమ్ము దోస్తూ మరో పక్క రిలయన్స్ కు కొమ్ము కాయడానికి కాదా ఇది? అదానీ అంబానీ నీ స్నేహితులు, నీకు ఎన్నికల్లో డబ్బుల సంచులు మోసినోళ్ళు. ఈ కుంభకోణాల మీద మేము ఎంక్వైరీ మేమంటే ఎందుకు వేరు? మధ్యప్రదేశ్ లో 400 మందిని చంపినారు. వ్యాపం స్కామ్ జరిగితే, దానికి వాళ్ళు సాక్షులుగా తయారైతే 400 మందిని చంపినారు. మీరు హత్యలు చేసినారు. మీరు సమాచార హక్కు చట్టం కింద కీలకమైనటువంటి సమాచారాన్ని సోషల్ యాక్టివిస్ట్ అప్లై చేస్తే వాళ్లను చంపుతా ఉన్నారు. మీరు రాత్రికి రాత్రి బీజేపీ అధ్యక్షుడు ఆస్తులు అమాంతంగా వేల రెట్లు పెరిగిపోతే, ఒక దళితుడు కాబట్టి బంగారు లక్ష్మణ్ గారు 1 లక్ష రూపాయలు పార్టీ ఫండ్ తీసుకుంటే అతన్ని సస్పెండ్ చేస్తారు, అతన్ని జైలుకు పంపుతారు. అతను అర్ధాంతరంగా చనిపోయినాడు. అతను ఎందుకు? దళితుడు కాబట్టి. ఈరోజు అమిత్ షాను వెనక్కేసుకు వస్తా ఉన్నారు. మీరు 3,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది ఛత్తీస్గఢ్ మీ ముఖ్యమంత్రి 3,000 కోట్ల రూపాయలు మాల్యాన్ని ఇతర దేశాలకు పంపిస్తారు. మీరు మాల్యాన్ని రక్షించుకోవడానికి ఇతర దేశాలకు పంపిస్తారు. మీరు ఈ విధంగా అనేకమైనటువంటి కుంభకోణాల్లో కూరుకొని పోయినటువంటి మీరు మేము ఎంక్వైరీలు అడిగితే ఎందుకు వేరు? ఈ రాష్ట్రంలో నేరుగా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రెడ్డి హ్యాండెడ్ గా దొరికితే ఓటుకు నోటు కేసు విషయంలో రాజీలు చేస్తారు. మీరు ప్రధానమంత్రి ఒక కేంద్ర మంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర పోయి రాజీలు చేస్తారు. మీరు చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, పోలవరం కేంద్ర ప్రభుత్వమే నిర్వహణ చేయాలి. చట్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి తీసుకున్నాడు. 16,000 కోట్ల రూపాయలు 58,000 కోట్లు పెరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న పోలవరంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టు 36,000 కోట్ల రూపాయలతో పూర్తి కావాలి. అలాంటిది అమంత 98,000 కోట్ల రూపాయలు పెంచినారు. 98,000 కోట్లు 36,000 కోట్లతో కావాల్సినవి చీఫ్ సెక్రటరీ ఒప్పుకోలేదు, అధికారులు ఒప్పుకోలేదు, కేబినెట్ నిర్ణయాలు చేసి మీరు దోచుకుంటా ఉన్నారు. ఒక్క ఇసుకలో 15,000 కోట్ల రూపాయలు పంది కొక్కుల్లో వేసినారే మీరు. నీరు చెట్టు కింద ఏదల కడుపు కొట్టి 1,000 కోట్ల రూపాయలు మిషన్లలో పెట్టి దోచుకుంటా ఉన్నారే. ఇందుగలడందు లేడని సందేహం ఉండదు అన్నట్టు ప్రతి చోట కూడా అవినీతి. ఎందుకు మీరు ఎంక్వైరీలు వేరు? మీరు దొంగలు కాబట్టి, మీరు దోపిడీదారులు కాబట్టి, మీరు దోచుకున్నారు కాబట్టి,
నిజం బయటకు వస్తుంది కాబట్టి, జైళ్లకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి, ప్రజాజీవితం నుంచి బయట వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి ఛాలెంజ్ చేస్తానని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు, టీడీపీ బీజేపీకు మీ మీద పుంఖాను పుంఖాలుగా ఉన్నటువంటి ఆరోపణలు కాదు ఇవి, సత్యాలు వాస్తవాలు నిరూపించడానికి మేము తయారుగా ఉన్నాం. వెళ్ళి ఎంక్వైరీలు కూడా నిర్దోషులను నిరూపించుకోండి. మా హయాంలో కేవలం ఆరోపణలు వస్తే వాటికి మేము ఎంక్వైరీలు వేస్తున్నాం, కేవలం ఆరోపణలు మాత్రమే. కానీ మీరు ఇవన్నీ దోచుకున్నారు, ఎవిడెన్సెస్ ఉన్నాయి, తిరుగులేని సాక్ష్యాలు ఉన్నాయి, తిరుగులేని సాక్ష్యాలు. ఈనాటి కూడా ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడిన సంభాషణ నీదా కాదా అంటే అవును కాదు అని చెప్పలేనటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వాలా? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజలు నక్సలైట్లుగా మారుతారు. హెచ్చరిస్తా ఉన్నాను, యువకులకు రక్తం ఉడికిపోతా ఉంది, ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు? చివరికి వీటిని ప్రపంచ దృష్టికి తీసుకుని రావాలనుకుంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాల గుంతు కూడా నొక్కుతారు. మీరు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకుని రావడానికి ఎంతో దోహదపడ్డటువంటి పత్రికా రంగాన్ని కూడా మీ చేతుల్లో కీలుబొమ్మలుగా తయారు చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎంతకాలం నడుస్తుంది ఇది? నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఆనాడు కేవలం ఓట్ల రాజకీయం కోసం చేసినటువంటి ఆరోపణల మీద మీరు వెంటనే జాతికి క్షమాపణ చెప్పండి. రెండవది, టీడీపీ బీజేపీ ప్రభుత్వాల మీద ఉన్నటువంటి అనేకమైన ఆరోపణల మీద మీరు